వెల్కమ్ టు అలో టీవీ. ఈ నెల 26న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు మహమ్మద్ ఇక్బాల్, చల్ల రామకృష్ణారెడ్డిలను పార్టీ అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి మంత్రిగా కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆయనకు అవకాశం కల్పించారు. ఇక హిందూపూర్లో ఓటమి చెందిన ఇక్బాల్కు, బనగాన పల్లెలో విజయానికి కృషి చేసిన చెల్ల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. మండలిలో ఖాళీ అయిన 3 స్థానాలు ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావడంతో వీరి ఎన్నిక లాంఛనమే కానుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు వీరిద్దరికీ ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. మరికొందరికి కూడా ఇచ్చిన హామీలను భవిష్యత్తులో నెరవేర్చుతామని పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మైనార్టీ నేత, రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి చెందడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇక్బాల్కు తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఎమ్మెల్సీకి అవకాశం కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా గెలిచే శాసనసభ్యుల కోటాలో ఆయన్ను మండలికి ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా చెల్ల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విషయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన చెల్లాకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఏదో కంటతుడుపు చర్యగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అదే ఎన్నికలకు 6 నెలల ముందు ఇచ్చారు. దీంతో చెల్ల 2019 మార్చిలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆనాడు పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బనగానపల్లిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి విజయానికి కృషి చేయాలని చెల్లాకు సూచించారు. అంతేకాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీని చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం మొదటి విడతలోనే ఎమ్మెల్సీగా చల్లాను ఎంపిక చేశారు.